పార్వతీపురం మాండ్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ నగర పంచాయతీ కార్యాలయానికి విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జి నాగరాజు విచ్చేసి సిబ్బందితో సమావేశమై పనితీరును, ఇంజనీరింగ్ వర్క్ల స్టేటస్ ను విషయాలపై సిబ్బందితో సమీక్షించారు. అనంతరం డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్లి పరిశీలించారు. కమిషనర్ రవిసుధాకర్ కు సూచనలు చేశారు. పట్టణమంతా పర్యవేక్షించి శానిటేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం టీడీ పారాపురం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను పరిశీలించి ఇంజనీరింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించి కొండ నుండి వచ్చే నీరు డంపింగ్ ప్రాంతానికి రాకుండా ఒక 5 అడుగుల లోతులో కొండ చుట్టూ గోయి తవ్వించమని, తద్వారా కొండ నుండి వచ్చే నీరు అందులో ఇంకే విధంగా చర్యలు చేపట్టినదిగాను, కొండ దిగువ ప్రాంతంలో 2 వైపులా ప్రహరీ కట్టాలని, ఆ ప్రాంతంలో మొత్తం గ్రీనరీ అదేవిధంగా ఎత్తైన మొక్కలు వేయించాలని ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశించారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దక్షిణమూర్తి వారితో మాట్లాడి టీడీ పారాపురం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ప్రాంతాన్ని ఫీల్డ్ ఇన్స్పెక్టర్ చేయాలని, వీలైనంత తొందరగా పనులు ప్రారంభించాలన్నారు. అనంతరం శానిటరీ ఇన్స్పెక్టరీతో, శానిటేషన్ సిబ్బందితోనూ సమావేశం ఏర్పాటు చేసి పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచాలన్నారు. ప్రతిరోజు ఒక్కో ట్రాక్టర్ కనీసం 3 ట్రిప్పులు చొప్పున చెత్తను తరలించేలా చూడాలని, ప్రతిరోజు మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ చేపట్టాలని, ప్రతిరోజు దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ చేపట్టాలని, ఓపెన్ డ్రైవ్లలో స్ప్రేయింగ్ చేయించాలన్నారు. ప్రత్యేకంగా శానిటేషన్, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్కు ఆదేశించారు. అనంతరం అడ్మిన్ సెక్రటరీతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రాపర్టీ ట్యాక్స్ కనెక్షన్పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మాకు జనవరి ఒక కాంపాక్ట్ ఉంది, 2 ట్రాక్టర్లు ఉన్నాయి సార్. కాంపాక్ట్ మీ రెండు కాంపాక్ట్ ఉందని తీసారు సార్. మొన్న 2 ట్రాక్టర్లో మార్నింగ్ ఒక ట్రాక్టర్ మార్కెట్లో నిలిపిస్తారు సార్. ఇంకో ట్రాక్టర్ జోడర్స్ లేకపోతే ఖాళీ ఉంటారు. బాబు ఒక ట్రాక్టర్ ఖచ్చితంగా 3 ట్రిప్పులు ఖచ్చితంగా వేయాలి. ఒక్కొక్క ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు కలిపి 6 ట్రిప్పులు వేయాలి. ఇంక ఏదైనా కంపెనీ అంటే ఆ 10 రోజులకు వెహికల్ ఎంకే చూసుకుని దానికి కూడా వాడుకోవచ్చు కదా. ఏదో బిల్ పెట్టి ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోతుంది కదా. లోడింగ్ చేయడానికి మనుషులు లేరు అంటారు కదా. చెప్తారు వెంటనే అరేంజ్ చేస్తావు కదా. ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ పెట్టామండి అందుకే. ఇప్పుడు మార్నింగ్ టైంలో 6 గంటలకి 7 గంటలకే టెలికాన్ఫరెన్స్ పెడితే వాళ్ళు ఇష్యూలు చెప్తారు. ట్రాక్టర్ కి లేబర్ లేదు, అది పెద్ద ఇష్యూ కాదు. లేబర్ ని అరేంజ్ చేసుకోవచ్చు, అది చేతిలో పడే టెలికాన్ఫరెన్స్.